నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నగరంలో అవగాహన ర్యాలీ ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్, షటిల్ స్టార్ పివి సింధు. జనసేన గూటికి చేరిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్, సమసమాజ స్థాపనే ధ్యేయమన్న పవన్ జేడీలు. తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఆత్మీయ సమావేశం. నో డౌట్, గెలుపు నాదే, మెజార్టీ నాదే అన్న కేసినేని నాని. ఐదేళ్ల టీడీపీ పాలనలో నగర ప్రజలపై పన్నుల భారం, రాబోయేది రాజన్న రాజ్యమేనన్న వైసీపీ నేత మల్లాది. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజాస్వామ్యంలో అతి విలువైంది ఓటు హక్కు అని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలన్న నినాదంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీని సింధు జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న 12 అడుగుల ఈవీఎం నమూనా ప్యాడ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఏపీ ఫస్ట్ ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం పివి సింధు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు హాజరయ్యారని, ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించగా ఏపీ ఫస్ట్ సంస్థ ముందుకు వచ్చి పాల్గొందని తెలియజేశారు. ఇవాళ ఇక్కడ మోటార్ అవేర్నెస్ ర్యాలీ వచ్చాము, అండ్ అలాగే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో మీరు చూసినట్టుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అని అండ్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా ఇవి ఉన్నాయి. సో ఓటు విషయానికి వస్తే నేను అందరినీ ఓటు వేయాలని కోరుకుంటున్నాను, అండ్ అలాగే అది మన హక్కు, అండ్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అండ్ అలాగే తప్పకుండా అందరూ ఏప్రిల్ 11న, దానికంటే ఒక రోజు ముందు వెళ్ళి తెలుసుకుని ఏంటి ఎక్కడ అని తెలుసుకుని ఏప్రిల్ 11న వెళ్ళి అందరూ ఖచ్చితంగా ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లాలో ఓటర్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా మరి మనకు మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన పివి సింధు గారు ఇక్కడికి వచ్చి కృష్ణా ప్రజల ఓటర్లందరికీ చైతన్యవంతపరచడానికి వచ్చారు. అందరికీ ఓటు వేయమని పిలుపునివ్వడం జరిగింది. సో ఈ ర్యాలీలో మనకు చాలామంది పాల్గొన్నారు. దీంట్లో ఓటర్స్ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే నినాదాన్ని పివి సింధు గారు ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో పాటు ఎన్జిఓస్ ఏపీ ఫస్ట్ వాళ్ళు కూడా భాగస్వాములై ముందుకొచ్చారు. వాళ్ళు కూడా ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. థ్యాంక్ యూ. జనసేన పార్టీకి కొత్త ఊపు వచ్చింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన గూటికి చేరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లక్ష్మీనారాయణకు జనసేన జెండా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ జనసేన కార్యాలయంలో జేడీతో పాటు కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ ఆయనతో పాటు జనసేనలో చేరారు. జేడీ పవన్ జోడీలు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. జనసేన పార్టీ సందడిగా మారింది. ఒకవైపు చేరికలు, మరోవైపు అభ్యర్థుల ప్రకటనలతో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యారు. విజయవాడ కార్యాలయంలో సిబిఐ మాజీ జేడీ చేరిక సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జనసేన ఆవిర్భావానికి ముందే జేడీతో మాట్లాడారని, అయితే కలిసి పనిచేయాలని భావించామని 5 ఏళ్ల తర్వాత కుదిరిందని స్పష్టం చేశారు. నేడు రాజకీయాలు డబ్బుతో ముడిపడిపోయాయన్నారు. ఒక్కో అభ్యర్థి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వాపోయారు. డబ్బుతో చేసే రాజకీయాలను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు జనసేనను స్థాపించామన్నారు. ప్రజాసేవ చేయడానికి కోట్ల రూపాయలు ఎదురు పెట్టుబడులు పెట్టాలా అని ప్రశ్నించారు. డబ్బులతో ప్రమేయం లేకుండా ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ గారు
అలాగే రాజగోపాల్ గారు పార్టీలోకి జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామందికి జేడీ గారికి నాకు పరిచయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. జనసేన పార్టీ పెట్టక ముందు 2014లో మన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు ఇద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి పరిస్థితుల గురించి 3 గంటలు చర్చించుకున్నాం. నన్ను అడిగారు అప్పుడు మీరు అప్పుడు మేము జనసేన పార్టీ అనౌన్స్ చేశాం పెట్టబోతున్నాను నేను కొద్దిగా 14 తారీఖు కరెక్ట్. మేము కలిసింది కూడా 8వ తారీఖు 7వ తారీఖు అప్పుడు వారిని నేను ఆహ్వానించాను కలిసి పనిచేద్దామని అన్నాను. కాబట్టి అప్పటికి వారికి ఉన్న ఉద్యోగ పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేనికున్న పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకుందని నా నిజంగా చాలా ఆనందంగా ఉంది. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయన్నారు. ఆనాడు కుటుంబ సమస్యల కారణంగా కుదరలేదని ఈ రోజు కలిసి పనిచేసే అవకాశం కలిగిందన్నారు. భారతదేశం యువతరంతో ఉత్సాహంగా ఉందని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో వారికి మార్గం చూపితే దేశం రూపురేఖలే మారిపోతాయన్నారు. మార్పు తెచ్చే నేత పవన్ కళ్యాణ్ అని, పవన్ మేనిఫెస్టో కూడా చాలా బాగుందని కితాబిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి మేనిఫెస్టో రూపొందించాలంటే ఎంతో సాధన చేసి ఉండాలన్నారు. జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ ఈ 3 లక్షణాలు పవన్లో ఉన్నాయని అభినందించారు. ఈ రోజు నుంచి జన సైనికులలాగా ఉంటానని వెల్లడించారు. భావాలు సారూప్యమైన భావాలతో ఉన్నవాళ్ళం. ఆ విధంగా సమాజానికి మేలు జరగాలి, మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు కాబట్టి మన ఇద్దరం కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. ఆయన ఆశయాలు ప్రజల ఆయన ఆశయాలు అంటే ప్రజల యొక్క అభిమతాలే ఆయన ఆశయాలు. కాబట్టి ఈ మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్దాం. ఒక మంచి పాలనను, అదేవిధంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. దానిలో అందరం కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు విధి విధానాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆయనతో కూర్చొని అధ్యక్షుల వారితో కూర్చొని ఆ తర్వాత విధి విధానాలు ఏ విధమైన భూమికలో మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఆయన చెబితే ఆ ప్రాంతం నుంచి మనం ఎన్నికల్లో నిలబడదామన్నది కూడా ఆయన ఇప్పుడే చెప్పారు. ఆయన ఈరోజు నిర్ణయిస్తారు, దాన్ని బట్టి ముందు కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకోబడిన ఘనత సీఎం చంద్రబాబుదని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 30 నుంచి 60 వేల మెజారిటీతో తిరిగి శాసనసభ్యునిగా ఎన్నికవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఫన్ టైమ్ క్లబ్లో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ నాయకులు వంగవెడి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందే రాష్ట్రాన్ని భయభ్రాంతులకు లోను చేసే విధంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని, అందుకు నిదర్శనం ఆయన బాబాయి వివేకానందరెడ్డి హత్య అని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా 130 నుంచి 150 సీట్లతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ కేసీఆర్లతో కలిసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ పడలేక జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు అందించడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. తాను 20వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నాయకులు వంగవెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఎలక్షన్లకు ముందే ఈ రాష్ట్రాన్ని ఒక భయకంపితమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, రక్త చరిత్ర కలిగినటువంటి కుటుంబం, మొట్టమొదటి నుంచి ఒక మాఫియా సంస్కృతి, ఒక ఫ్రాక్షన్ సంస్కృతి, అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ జీన్సు ఈరోజు ఎలక్షన్ గెలవటం కోసం ఏదైనా తెగించేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఏదైనా కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి బాబాయ్ మర్డర్ ముందేమో అది హార్ట్ అటాక్ అన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే. అట్లాగే తర్వాత దాన్ని 9 గంటల తర్వాత ఎవరో కొట్టి చంపారని చెప్పారు. అసలు ముందే రక్తపు మరకలు ఉన్నటువంటి డెడ్ బాడీని చూసి ఆత్మహత్యగా అదే
అది హార్ట్ అటాక్గా సృష్టించడం, దాని తర్వాత మర్డర్ అని చెప్పి అందరూ చూసిన తర్వాత, బాడీ చూసిన తర్వాత, పోలీసులు గమనించిన తర్వాత చెప్పడం, ఇవన్నీ కూడా పెద్ద కుట్రలో భాగం. అట్లాగే దాని మీద సిబిఐ విచారణ కోరుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు నీ మీద ఉన్న 12 కేసులో సిబిఐ విచారణ ఏమందని ప్రజలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజున ఆంధ్ర రాష్ట్రం యొక్క డేటా పోయింది అని చెప్పి ఒక అనామకుడైన వ్యక్తి కేసు పెడితే కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా హైదరాబాద్ నగరంలో మన కంపెనీల మీద దాడి చేసి వాళ్ళు ప్రవర్తించిన తీరుకి ఈరోజున ప్రజలు చీకొడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు చెబుతూ ఉన్నారు స్వయంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలు గుర్తైన ఫ్యాన్కి స్విచ్ ఏమో కేసీఆర్ గారి దగ్గర ఉంది, రిమోట్ ఏమో మోడీ గారి దగ్గర ఉంది. వాళ్ళు చేసిన కొద్దీ, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బలాన్ని, ప్రతిష్టని భద్రపరిచే విధంగా, పటిష్టపరిచే విధంగా ఉందని నేను మనవి చేస్తున్నా. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంలో ఎన్నికలు జరిగే విధానాల్లో మీరు పోటీ పడండి. శవ రాజకీయాలతో ఏదో సాధించాలనుకుంటే రోజు రోజుకి దిగజారిపోతారని ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తూ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారి సహకారంతో, వీరందరూ మంత్రి మండలి అందరి సహకారంతో వీలైనంత ఎక్కువ అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. 100% అభివృద్ధి చేశామని చెప్పను కానీ ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నం జరిగింది వీళ్ళందరి సహకారంతో. మిగిలిన పనులన్నీ కూడా రానున్న కాలంలో వాటన్నింటినీ పరిష్కరిస్తూ నిత్యం వచ్చే సమస్యల్ని ప్రజల యొక్క సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో సమన్వయపరచుకుంటూ వాటిని సాధిస్తామని చెప్పి, రానున్న రోజుల్లో, రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇల్లు ఏర్పాటు చేసే బాధ్యత ఒక తూర్పు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషికి మీ అందరం కూడా సహకరించి మా నియోజకవర్గంలో 100% ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ళు ఇప్పించే కార్యక్రమం ఒక ప్రత్యేకంగా తీసుకుని దాన్ని సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాను. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. సరికొత్త రుచులను, ఎన్నో వెరైటీ బిర్యానీలను ఆస్వాదించాలనుందా? మీకోసమే ఆర్ఆర్ దర్బార్. చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ వంటి ఎంతో రుచికరమైన వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకోసం అందిస్తుంది ఆర్ఆర్ దర్బార్. పూర్తి ఇంటి తరహా మసాలాలు, ప్యూరిఫైడ్ వాటర్, స్వచ్ఛమైన సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆంధ్ర మిల్స్ మా ప్రత్యేకత. విందు వినోదాలకు బ్యాంక్వెట్ హాల్ సదుపాయం కలదు మరియు టేస్టీ టేస్టీ ఫుడ్ క్విజైన్. ఈ టేస్టీ బ్లాక్ బస్టర్ బిర్యానీ మీ ఇంటి వద్దకే కావాలా? ఆర్డర్ ఆన్లైన్ ఓన్లీ త్రూ జొమాటో అండ్ గెట్ 50% ఆఫ్. అంతే కాదండోయ్, ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదు. ఆర్ఆర్ దర్బార్, మొగల్ రాజ్పురం, పటమట, గవర్నర్ పేట, భవానీపురం, సింగ్నగర్, విజయవాడ. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాశ్రావు తెలియజేశారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించడానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తూర్పు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఛాంబర్లో రిటర్నింగ్ అధికారి పి గురుప్రకాశ్రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో 48 లొకేషన్లలో 292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ చొప్పున 292 మంది బీఎల్ఓలను ఏర్పాటు చేశామన్నారు. 27 మంది సూపర్వైజర్లను నియమించామని ఆయన వివరించారు. నియోజకవర్గంలో 19 డివిజన్లు ఉన్నాయన్నారు. జనవరి 11, 2019 నాటికి ప్రచురించిన తుది జాబితా ప్రకారం 237,937 మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నామని, నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు 10,000 రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందని, ఎస్సీ ఎస్టీలు కుల ధృవీకరణ పత్రం అందజేస్తే 5,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్11వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కేంద్రాల వద్ద వికలాంగులకు ర్యాంపులు, త్రాగునీరు టెంట్లు ఏర్పాటు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలియజేశారు. దీనికి గాను నామినేషన్కి దరావత్తు డిపాజిట్ వచ్చేసి 10,000 రూపాయలు,
ఎస్సీ ఎస్టీలకైతే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే 5,000 రూపాయలతో వాళ్ళకు నామినేషన్లు స్వీకరించబడతాయి. 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుంది. 28 వరకు విత్డ్రాయల్స్ ఉంటాయి. తర్వాత 11వ తేదీ మన మొత్తం కాన్స్టిట్యూషన్ సంబంధించి 270 బూతులు ఉన్నాయి పిఎస్లు. ఒక 22 పోలింగ్ స్టేషన్లు వచ్చేసి ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్ అని 1400కు మించి ఓటర్లు ఉన్నందువల్ల మనం 22 పోలింగ్ స్టేషన్లు ప్రపోజ్ చేసాం కొత్తవి, ఆక్జిలరీ స్టేషన్స్ అంటారు వాటిని. మొత్తం 292 స్టేషన్లలో దాదాపు 3,000 మంది పోలింగ్ సిబ్బందితో ఈ జనరల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో మనకు 12/1/2019 తర్వాత 30,392 ఫామ్ 6 అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చారు. వీళ్ళందరికీ కూడా మనం దాదాపు 20,000 మంది వరకు ఇప్పటి వరకు ఓటు హక్కు కల్పించాం, ఎన్రోల్ చేసాం. ఇంకా ఒక 10,000కు పైచులకు ఇంకా మన దగ్గర డిఫరెంట్ లాగిన్స్లో ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా 22వ తేదీకి పూర్తి చేస్తాం. 22వ తేదీ తర్వాత రోల్ అప్డేట్ అవుతుంది. వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రల్ రోల్లో ఓటర్గా నమోదు కాబడతారు అన్నమాట. వీరందరూ కూడా వీరందరికీ ఎపిక్ కార్డ్స్ జనరేట్ చేస్తారు. ఆ ఎపిక్ కార్డ్స్తో పాటుగా మనం ఓటర్ ఐడెంటిటీ స్లిప్స్ ఇంటింటికి పంపిణీ చేస్తాం. ఈసారి 5 రోజులు ముందుగానే పంపిణీ చేయబోతున్నాం. ఈ ఐడెంటిటీ కార్డును చూపించి ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఎన్నో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు గుర్తించారని, రాజన్న రాజ్యం రావటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని 33వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందిస్తున్న నవరత్నాలు కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి బాబాయి అయిన వివేకానందరెడ్డి హత్య జరగడం దారుణమని, అటువంటి నాయకుణ్ణి కాపాడాలని చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భద్రతను కల్పిస్తుందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ఒంటరి చేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్పై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు జగన్ అందించే నవరత్నాలపై నమ్మకం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రావాలి జగన్ కావాలి జగన్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 33వ డివిజన్లో ఈ కార్యక్రమం చేపడం జరిగింది. ప్రజలకన్నీ కూడా నవరత్నాల యొక్క వివరాలు తెలియపరచుకోవడం, ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి వివేకానంద రెడ్డి గారు హత్య చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ఈ ప్రభుత్వం ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి సోదరుడిగా, ప్రతిపక్ష నాయకుడు బాబాయ్గా ఉన్న ఆయనకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రక్షణిస్తారు? ఆయన వరకు జెట్కాడ్ గిర్రని చెప్పిన ఒక 100 మందిని సెక్యూరిటీ పెట్టుకుని ఆయన మాత్రం ఆయన ప్రాణాలను కాపాడుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరి ప్రాణాలని, ఏదైతే ప్రతిపక్షాలని ఫినిష్ చేస్తా అని చెప్పని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాడు, దాన్ని ఆయన పూర్తిగా అమలు చేసే విధంగానే ఆయన యొక్క ప్రణాళిక పనిచేస్తుంది. ఏదేమైనా కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలని చూస్తున్నావు. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. నీ యొక్క కుట్రలు కుతంత్రాలు ఈరోజు ప్రజలను నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఏదైతే మీరు చేసిన అకృత్యాలన్నీ కూడా తప్పకుండా వాటి మీద మీరు మౌల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నీచి రాజకీయాలు మానుకొని ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా అండి తప్ప ఇటువంటి రౌడీ ఈజియాలు, హత్యా రాజకీయాలు, ఈ డబ్బులు పంపిణీలు ఇవన్నీ కూడా మీరు మానుకోండి. ఎందుకంటే మీకు ఓటమి భయం పట్టుకోబట్టి ఇవన్నీ మీరు చేస్తారని చెప్పి తెలియపరచుకుంటే తప్పకుండా ప్రజానికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారనేది మీ ద్వారా తెలుగుదేశం ప్రజలందరికీ కూడా, తెలుగుదేశం నాయకులందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత కేఏ పాల్ విజయవాడలో ప్రారంభిస్తారని పార్టీ నాయకులు శ్రీపతి తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీపతి మాట్లాడుతూ, 13 జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులు తమకు కావాల్సిన సమాచారాన్ని, ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కార్యాలయాన్ని వినియోగించుకోవాలని కోరారు. తమ పార్టీ నేతలమంటూ కొందరు సీట్లు ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి అసత్య ప్రచారాలను, అవినీతికి పాల్పడేవారిని నమ్మవద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంచేదాని ఉండేదానికి రాష్ట్రం మధ్యలో అమరావతి విజయవాడ నగరంలోని భవానీపురంలో ప్రారంభించేటటువంటి ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, మీడియా మిత్రులందరూ కూడా సహకరించి
మరి మీడియా సమావేశాలకి మరి ప్రతిరోజు జరిగేటటువంటి మీడియా మీట్లకు హాజరై మరి ప్రజాశాంతి పార్టీ యొక్క సిద్ధాంతాలని ఆశయాల్ని మా యొక్క ఆ పార్టీ యొక్క లక్ష్యాలని ఆదర్శాలని విస్తృతంగా ప్రచారం చేసేదానికి మా పార్టీ యొక్క కార్యాచరణ ప్రణాళికని అలాగే ఆ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఉన్నది మాకు ఆ ప్రణాళికని మరి అమలు జరపడానికి మేము రాష్ట్ర కోర్ గ్రూపు తీసుకునేటటువంటి వ్యూహాలు ఎత్తుగడల్ని కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేసేదానికి మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు రాష్ట్ర కోర్ కమిటీకి మరి మా జాత్యాధ్యక్షులైనటువంటి కె పాల్ గారికి సహకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో నగరపాలక సంస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని కృష్ణా హోటల్ సెంటర్ తెలక రోడ్డు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు పాదయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అందిస్తున్న నవరత్నాలు కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హక్కుల సాధనలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రత్యేక హోదాకు వైఎస్ఆర్సీపీ తొలినాటి నుంచి కట్టుబడి ఉందని ఆ దిశగానే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఎన్నికల సమయంలో 600 హామీలు గుప్పించిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ సైడు కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు తదితర సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు కేటాయించే ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడిందని వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో రాజన్న రాజ్యం రావడం ఖాయమని స్పష్టం చేశారు. కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం నుంచి ఇంటింటికి తిరుగుతున్నాం. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి. ఏంటి ప్రజలకు జరిగినటువంటి మేలేంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదా లేదు, విభజన చట్టంలో అంశాలు లేవు, కేంద్ర ప్రభుత్వంలో 4.5 సంవత్సరాలు కేంద్ర మంత్రులుగా కొనసాగారు. హోదా కోసం అందరూ కూడా రాజీనామా చేద్దాం రండి అని అంటే ఎవరు కూడా ముందుకు రాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు త్యాగం చేశారు, రాజీనామా చేశారు, పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టారు. ఏం చేశారు మీరు? పవర్ను ఎంజాయ్ చేశారు. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. నష్టం జరగడం కూడా కాదు, విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా 25,000 మంది విద్యార్థులు విజయవాడ నుంచి బయటకు వస్తూ ఉంటే ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే దానికి ఏం సమాధానం చెప్తుంది తెలుగుదేశం? అలాగే 600 హామీలు ఇచ్చారు, ఏదైనా నెరవేర్చగలిగారా? అధికారాన్ని తన ఇష్టానుసారం వాడుకుని ప్రజలకి మేలు చేయాల్సింది పోయి అవినీతికరంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రణాళికతో నవరత్నాలు అని చెప్పనే కార్యక్రమం ద్వారా ముందుకు రావడం మూలంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, నగరపాలక సంస్థ పన్నులు వసూలు చేస్తూ ఉంది, సైడ్ కాలువలు సరిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేవు, వీధి దీపాలు సరిగా లేవు, దోమలతో ప్రజల మీద దండయాత్ర చేస్తూ ఉన్నాయి. ఇట్లాగా నగరపాలక సంస్థ ప్రజలకు చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు. పైగా నగరపాలక సంస్థలో ఎప్పుడూ లేనంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశాన్ని ప్రజలు గెలిపించడం జరిగింది. నగరంలో నిర్వహించిన ఆనంద ఆదివారం కార్యక్రమం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత, చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. సాంప్రదాయక నృత్య రీతుల్ని చిన్నారులు ప్రదర్శించిన తీరు పలువురిని అబ్బురపరిచాయి. కొట్టండి
మహానటి సావిత్రి చిత్ర నిర్మాతలైన సి ప్రియాంక దత్, స్వప్న దత్లకు బి నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేయనున్నట్లు విజయ ప్రొడక్షన్స్ నిర్మాత జి వెంకటరామరెడ్డి తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, విజయ సంస్థ వ్యవస్థాపకులు నాగిరెడ్డి మరణానంతరం గత 7 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమానికి చిత్రరంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలియజేశారు. మై ఫాదర్ ఇస్ బి నాగిరెడ్డి. మేము ఆయన తరపున ఇది 7 ఏళ్లుగా ఈ స్మారక స్మారకంగా ఆయన పేరులో ఈ అవార్డ్స్ అందజేస్తున్నాము. ఇది ఎట్లానంటే మీతోడంతా ఆర్టిస్టులకి ఇస్తారు, బట్ మేము చేసింది ఎందుకంటే మన ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్కి ఎవరు అవార్డ్స్ ఇవ్వటం లేదు కాబట్టి మేము ప్రొడ్యూసర్కి ఇవ్వాలని అనుకుని ఇది 7 ఏళ్లుగా చేస్తున్నాము. అది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చోట చేసి ఇప్పుడు ఈసారి మేము 31 మార్చ్ ఇక్కడ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దీంట్లో ఇస్తున్నాము ఈవినింగ్ ఫంక్షను. ఈ సంవత్సరం మేము మహానటికి ఇస్తున్నాము. వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్కి ఈ అవార్డు అందిస్తున్నాము. ఫ్రమ్ 7 ఇయర్స్ నుంచి అందిస్తున్నాము నాగిరెడ్డి గారు అవార్డు. నాగిరెడ్డి గారి సంగతి మాట్లాడాలంటే సంవత్సరాలు మాట్లాడవచ్చు. ఆయన గురించి తెలియనోళ్ళు లేనే లేరు ఇక్కడ. అయినా ద యంగర్ జనరేషన్ వి వాంట్ ఆల్సో దెమ్ టు నో నాగిరెడ్డి గారు ఎవరు, ఏంది ఆయన, ఆయన పాటలు, ఆయన సినిమాలు, ఆయన మరుపురాని సినిమాలు. సో ఈ అవార్డు ఈసారి సావిత్రి గారి కూతురు కూడా వస్తున్నారు. సో ఆమె ఒరేషన్ ఇవ్వబోతున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నగరంలో అవగాహన ర్యాలీ ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్, షటిల్ స్టార్ పివి సింధు. జనసేన గూటికి చేరిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్, సమసమాజ స్థాపనే ధ్యేయమన్న పవన్ జేడీలు. తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఆత్మీయ సమావేశం. నో డౌట్ గెలుపు నాదే, మెజార్టీ నాదే అన్న కేసినేని నాని. ఐదేళ్ల టీడీపీ పాలనలో నగర ప్రజలపై పన్నుల భారం, రాబోయేది రాజన్న రాజ్యమేనన్న వైసీపీ నేత మల్లాది. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.